వర్తమానంలో ఉంచగలిగేది ఏమిటి? ధ్యానం అంటే వర్తమానంలో ఉండటం అంటారు కదా, అది ఎలా సాధ్యం అడిగారొకరు. కాలాన్ని మూడుగా విభజించాం. నిజానికి ఆ విభజన తప్పు. కాలంలో నిజంగా ఉండేది రెండే, భవిష్యత్, గతం. ఏదైతే రాబోతుందో అది కాలం, ఏదైతే గడిచిపోయిందో అది కాలం, ఏదైతే ఇప్పుడుందో అది కాలం కాదు. ఇప్పుడు ఇక్కడ ఆగిన క్షణం అనేది ఏదీ ఉండదు. కనుక వర్తమానం అనేది కాలానికి సంబంధించింది కాదు, అది శాశ్వతత్వానికి చెందింది అంటారు ధ్యానులు. ఇంతకీ అదెలా? కాలం అనేది నిరంతరం గమనంలో ఉంటుంది. ఈ నిరంతరం అనేది నిజానికి ఒక స్థితి. భావి నుండి క్షణాలు కదిలి వస్తూ భూతంలోకి జారిపోతూ ఉంటాయి. ఎస్కులేటర్లో పైనుండి కిందికి జారే మెట్లల్లా, ఏ మెట్టు అక్కడ మన కోసం ఆగే క్షణమంటూ ఏదీ ఉండదు. అయినా అందులో ఓ మెట్టుని దొరకబుచ్చుకుంటామలా. కాలం కూడా అంతే. భవిష్యత్ నుండి నేరుగా గతంలోకి జారుతూ ఉంది కాలం. ఆ వర్తమానం వద్ద ఊరికే మనం అలా నిలబడి ఉంటాం చూస్తూ, లేదా దానిని వదిలి మన పనిలో మనం ఉంటాం, మన ఆలోచనలో మనం ఉంటాం. అప్పుడు ఆ కాల ప్రవాహం పడి మనము కొట్టుకుపోతూ ఆగి ప్రవాహాన్ని చూస్తే కాలపు ఆ క్షణం మన చేతిలో ఉంటుంది, లేదంటే కాలం చేతిలో మనముంటాం. ఓ నది అలాగే ఉంటుంది, నిరంతరం ప్రవహిస్తూ. దానిలోని నీరు సదా ఒక స్థలం నుండి మరో స్థలంలోకి చలిస్తూ మన ఆలోచనలు కూడా ఉండేది అలాగే. ఉంటే అవి గతంలో లేదా భవిష్యత్తులో. ఆలోచనకి వర్తమాన స్వరూపం ఏది? గతాన్ని, భావిని ఆలోచన నుండి కత్తిరిస్తే అప్పుడు అక్కడ ఏముంటుంది? కేవలం తెలియడం ఉంటుంది. ఏమిటా తెలియడం అంటే, తన ముందు ఏమంటే అది తెలియడం. దీన్నే ఎరుక లేక సాక్షి అన్నారు ధ్యానులు. అందుకే ఆలోచనలను తెర మీద చలించే దృశ్యాల్లా చూడగలగాలి అని ధ్యానులంటారు. అప్పుడు ఆలోచనలకు సాక్షిగా ఉండే తత్వం క్రమంగా బలపడుతుంది. అలాంటి ఎరుకే వర్తమానం. అదే నిత్యం, సత్యం, శాశ్వతం అన్నారు. అదే ఆలోచనలకి అతీతంగా వెళ్ళటం కూడా. అలా మన ధ్యాస ఏదైతే నిరంతరమో, ఏదైతే శాశ్వతమో, ఏదైతే అతీతమో దాన్ని పట్టుకుంటుందో, సరిగ్గా అక్కడే నిలిచిపోతుంది అది. అప్పుడు అది అవుతుంది అప్రయత్నంగానే ధ్యాన సమాధి. అందుకే ధ్యానం వర్తమానం వారికి. అలా కాలాన్ని ఒడిసిపట్టే కళే ధ్యానం. ప్రాచీనులు కనిపెట్టిన అత్యంత అద్భుతమైన ప్రక్రియ ధ్యానం. అక్కడ ఏ మంత్రం ఉండదు, దేవుడు ఉండడు. కనుకే అదే మతమూ కాదు. ధ్యాసని వర్తమాన స్థితిలో ఉంచే ఆధ్యాత్మికుల శాస్త్రీయ ప్రక్రియ ధ్యానం. ధ్యానంలాగే మనసుని వర్తమానంలో ఉంచగల ప్రక్రియ మరొకటి కూడా ఉంది. అదేమంటే, వర్తమానంలో ఉంచగలిగేది మనము మనిషిని చూసాం. ఆదిమానవుడు లేదా గిరిజనుడు, గ్రామీణుడు, పోనీ చదువు రానివాడు. అతను ఊరికే అలా ఓ నది దగ్గరికి వెళ్ళి గంగమ్మ తల్లి అని తల వంచి ఓ దండం పెట్టుకుంటాడు. సూర్యుణ్ణి చూసి సామి అంటూ ఆయనకు ఓ నమస్కారం చేస్తాడు. రాయిని చూసి మోకరిల్లుతాడు. చెట్టు మొదలుకి తల నుంచి లొంగిపోతాడు. మనకి అదంతా ఓ మూఢనమ్మకంలా అనిపిస్తుంది. ఓయ్, నీవేం చేస్తున్నావు? ఏమిటా అర్థం లేని పని? ఆ చెట్టేమి చేస్తుంది, ఈ నదేం చేస్తుంది, సూర్యుడేమిటి? దేవుడు కాదని చెప్పిన సైన్స్ గురించి అసలేం తెలియదు కదా నీకు? అవన్నీ రాళ్ళు, దేవుళ్ళు కాదు అంటాం. అలాగే ఎప్పుడైనా ఓ గురువు పాదాల చెంత అలా తల వంచినప్పుడు మీ తల ఖాళీ అయిపోతుంది. మీరు ధ్యానంలో ఉంటారు. అప్పుడు ఇక గురువు అవసరమూ లేదు. అది మొదలు. మీరు అలా ఎప్పుడన్నా బయటకెళ్ళి ఊరికే నిలబడితే ఆకాశానికి, వానకి, ఎండకి, గాలికి అనుగుణంగా తేలిగ్గా మీ యత్నమేది లేకుండా వశమైపోగలరు, లొంగిపోగలరు. అలా అవ్వటం బహుశా నాగరికత కాదేమో అనుకుంటాం. విజ్ఞానవేత్తలకంతా ఎప్పటికీ అర్థం కాని సంగతి ఒకటి ఉంది ఇక్కడ. దేనికైనా తల వంచితే అది నేనుని తగ్గించేస్తుంది. మన లొంగుబాటు ఇక్కడ దైవత్వాన్ని సృష్టిస్తోంది. నిజానికి ఏ దేవుడూ లేడిక్కడ. మనం దానికి లొంగిపోతే ఏదైనా దేవుడైపోతుంది. కేవలం లొంగిపోయే ఆ తత్వమే మన అహాన్ని మాయ చేసేస్తుంది. గాఢమైన ప్రేమలో లేదా గాఢమైన ధ్యానంలో ఒక్కలాగే నేను మాయమైపోతుంది. అందుకే నీ స్త్రీకి లొంగిపో, ఆమె దేవత అవుతుంది. నీ పురుషునికి లొంగిపో, అప్పుడు అతడు దేవుడు అవుతాడు. దైవత్వం లొంగిపోవడం ద్వారా బయటపడుతుంది. ఒక రాయికి లొంగిపో, ఇంకా అది రాయే కాదు. నీ భావన నిన్ను జంతువుని చేస్తుంది, లేదా దేవుణ్ణి చేస్తుంది, లేదా మనిషిగా రూపొందిస్తుంది. లొంగిపోవడం ఎలా, ఎందుకు అంటే, అందుకు ఆధ్యాత్మికత ఏమి చెబుతోందంటే, అదేదో పద్ధతి కాదంటుంది. అది
ఊరికే అలాంటి తత్వంతో ఉంటే చాలు, మిగిలినవన్నీ అవే జరిగిపోతాయి. ప్రేమలో సహజంగానే అలా లొంగిపోయే అవకాశం ఉంది. అక్కడ అనుభూతి చెందాలి అంటే లొంగిపోవాలి. అదే తత్వాన్ని మన జీవితాన్ని అంతటినీ ఆక్రమించనివ్వాలి. నాలో నేను తప్పుకుంటేనే దైవత్వానికి చోటు లేదా ప్రేమత్వానికి చోటు. నేను అనేది సహజంగా మాయమైపోవడమే ప్రేమ, లేదా ప్రేమ వికసిస్తే నేను మాయమవుతుంది. అప్పుడది ఉద్వేగం కాదు, కేవలం ప్రేమ. ఎవరి సమక్షంలో అహం మాయమైపోతుందో, ప్రేమ ముంచెత్తుతుందో, కాలం వర్తమానంగా మారి నిలిచిపోతుందో, ఏ రెండూ కానీ ఏ ఇద్దరూ లేని ద్వంద్వాతీత స్థితి సహజ సిద్ధంగా సంభవిస్తుందో, అదే తంత్ర. ధ్యానయోగం కాక మనిషిని వర్తమానంలో ఉంచగలిగే మరొక ఏకైక మార్గం ఇది. అదే శివపార్వతుల అర్ధనారీశ్వర తత్వం. సౌందర్యం, జ్ఞానము, అవగాహన, ప్రేమ, ప్రజ్ఞ అన్నింటిలో సమబుజ్జీల మధ్య మాత్రమే సంభవించగల ఇది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం. ఇదంతా ఎందుకు ఇలా అయ్యింది? మనమంతా ఎంత ఆదర్శంగా ఉన్నామా అని చెక్ చేసుకుంటున్నాం సరే, కానీ ఎంత సంపూర్ణత్వంతో ఉన్నామా అని ఎప్పుడైనా థింక్ చేస్తున్నామా? మనమంతా సామాజిక విధి విధానాల్లోనే కదా ఉన్నాం. క్రమశిక్షణ పేరున మన ఇల్లు, బడి, గుడి, పొద్దస్తమానం బోధిస్తూనే ఉంది కదా మనకి. ఇది ఒప్పు, అది తప్పు, ఇది పవిత్రం, అది అపవిత్రం, ఇది నైతికం, అది అనైతికం అంటూ ఓ ప్రవర్తనా నియమావళి ఉంది కూడా కదా. అయినా దానిని అతిక్రమించే స్వభావము ఇదే సమాజంలో ఎందుకుంది? ఎలా వచ్చింది? గోడలు కట్టుకున్నది మనిషే, వాటిని దూక ప్రయత్నించేది మనిషే. ఎందుకిలా? ఎక్కడ నైతికతకి అత్యధిక ప్రాధాన్యం ఉందో అక్కడే అపరాధ భావము చోటు చే సంపాదిస్తుంది. ఎక్కడ అపరాధ భావం నెలకొంటుందో అక్కడ అబద్ధాలు మొదలవుతాయి. మనం ఎందుకు ఇలాంటి ప్రకృతికి బీజాలు వేస్తున్నట్లు? మన చుట్టూ ప్రకృతి ఇచ్చిన ఓ ఆవరణం ఉంది, మన చుట్టూ మనిషి ఏర్పరిచిన ఓ సామాజిక ఆవరణం ఉంది. ఈ రెంటి మధ్య వైరుధ్యమూ ఉంది. అది ఎంత తగ్గితే కదా అంతగా శాంతి సౌఖ్యాలతో పాటు ఔన్నత్యాన్ని కలిగి ఉంటాడు మనిషి. అబద్ధం ఆడరాదు అని నియమం ఉండటం వేరు, అసలు అబద్ధం ఆడే అవసరం రాకపోవటం వేరు, కాముకత ఉండరాదని విధి విధానాలు ఉండటం వేరు. తానై కాముకతని అధిగమించగల ప్రక్రియను, అలాంటి ఓ విద్యను, ఓ శాస్త్రాన్ని తెలిసి ఉండటం వేరు. మరి మన ప్రాచీనులు ఎవరైనా అలాంటి ప్రక్రియలు, విద్యలు కనుగొన్నారా? లేదా అలాంటి శాస్త్రాలు ఏమైనా రూపొందించారా? ఆనాటి వారి భావనలు ఏమిటి? కామిగానివాడు మోక్షగామి కాడని ఎందుకన్నారు? ప్రాణులన్నింటికీ అనివార్య అవసరాలుగా సైన్సు కూడా గుర్తించిన ఆకలి, నిద్ర మైథునంలలో మూడవది మత తాత్విక స్థాయిలో ఆనాడే తీసుకోబడింది. ఎందుకు? మరి మన ఆధునిక నాగరికత దాన్ని రీచ్ అయ్యిందా? పోని కాలేదు. ఎందుకు? మనిషిలోని కాముకతని సంపూర్ణంగా దిశగా నడిపిస్తున్నామా? మన సామాజిక విద్య అలానే ఉందా? పొట్లకాయలా మన బుద్ధి తిన్నగానే ఉండేది కదా పూర్వం. బుద్ధిజీవిలోని కాముక బుద్ధి ఎందుకు ఇన్ని వంకర్లు తిరిగింది?